హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అశ్విని ఫ్యామిలీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జున్ను పాలతో జున్ను తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నేను జున్ను పాలతో జున్ను తయారు చేయడం. ఇప్పటిదాకా జున్ను టేస్ట్ కూడా నేను చూశారు కాను. ఎప్పుడన్నా పాలు విరిగిపోతే అందులో తినటమే కానీ రియల్గా జున్ను ఎప్పుడు తినలేదండి. ఈరోజు నేను పాలు పోయించుకుంటున్న పిన్ని వాళ్ళ బర్ర ఈనడంతో నాకు పాలు పోయాన్ని అడిగితే పోసింది. మొన్న నైట్ టెన్ ఓ క్లాక్కి బర్రి ఈనింది. నిన్న ఈవినింగ్ పాలు తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాను. మీకు చూపిస్తా వ్లాగ్ చేద్దామని చెప్పేసి ఇంకా ఈరోజు చేస్తున్నాను ఫ్రిడ్జ్లో పెట్టి పాలు. మా అమ్మకు ఫోన్ చేసి అడిగితే ఎలా చేయాలి ఏందనే చెప్పింది. కొంచెం సొంటి మిరియాలు యాలకలు కొంచెం చక్కెర వేసి మిక్సీ పట్టి జున్ను పాలల్లో పోసి ఆవిరి కుడికిచ్చమ్మ బాగుంటుంది, గెడ్డలాగా బాగా వస్తుంది. కొంచెం ఒక 1-2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసుకొని తిని కొంచెం కూల్గా తింటే చాలా టేస్ట్ ఉంటుంది అని చెప్పింది ఫ్రెండ్స్. అందుకని చెప్పి మా మమ్మీ ఎలా చెప్పింది ఆస్టీస్ అలాగే చేస్తాను. ఫస్ట్ టైం చేయటం ఎలా వస్తుంది ఏమో టెన్షన్ ఉన్నది. ముందుగానే కొంచెం సొంటిని తురిమి పెట్టుకున్నాను పౌడర్ లాగా. మిరియాలు యాలకల్ని కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టుకుంటా. మిరియాలు యాలకలు షుగర్ వేసి ఇంకా మిక్సీ పట్టుకుంటున్నాను. మిరియాలు యాలకలు షుగర్ వేసి మెత్తని పౌడర్ పట్టుకున్నాను. జున్ను పాలు ఫ్రెండ్స్, నిన్న నైట్ తీసుకున్నాను. మొన్న 10 o'clock నైట్ ఈనితే బర్రె. నిన్న ఈవినింగ్ నైట్ తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచిన జున్ను పాలు. ఇవాళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక ఇంక ఇంట్లో పని అంతా చేసుకొని ఇప్పుడు చేస్తున్నాను జున్ను పాలతోటి జున్నుని. బాగా చిక్కగా ఉన్నాయి పాలు. ఒక గిన్నెలో కొంచెం వాటర్ పోసి వేడి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. బెల్లంలోనే కొంచెం పాలు వేసి కరిగించుకుంటున్నాను బెల్లం బాగా కరిగే వరకు. ముందుగానే జున్ను పాలని వడగట్టి పక్కకు ఉంచుకున్నాను. బెల్లం వేసి కరిగించుకున్న పాలు కూడా జున్ను పాలల్లో కలిపేస్తున్నా. జున్ను పాలల్లో కొంచెం విడిపాలు కొంచెం కలుపుకున్నాను ఫ్రెండ్స్. 1/2 లీటర్ జున్ను పాలకి 1 టీ గ్లాసు విడిపాలు కలిపేసాను. వేడవుతున్న నీళ్ళల్లో పెట్టేసుకున్నా గిన్నెని. అడుక్కి ఇలాంటి ప్లేట్ వేసుకుంటున్నాను, చిల్లులు ప్లేటు. సొంటి పొడి, యాలకల పౌడర్, మిరియాల పౌడర్, కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టుకున్నాను ఫ్రెండ్స్. దాన్ని పాల మీద ఇలా చల్లేసుకుందాం. కొంచెం బెల్లంతో పాటు ఇలా చక్కెర పౌడర్ వేసి చక్కెర వేసుకున్న టేస్ట్ బాగుంటుందంట. మా అమ్మ కొంచెం బెల్లం కొంచెం చక్కెర వేసి చేసుకోమ్మా అని చెప్పింది. సేమ్ మా అమ్మ చెప్పినట్టే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఒకసారి ఇలా కలిపేసుకుందాం. జున్ను తయారు చేయడం ఫస్ట్ టైం కదా, ఎలా వస్తుంది ఏమన్నా టెన్షన్గా ఉంది. మా మమ్మీ అయితే ఎలా చెప్పిందో సేమ్ అలాగే చేశాను. జున్ను పాల మీద మూత పెట్టేస్తున్నాను. పెట్టేసి దీని మీద కూడా ఒక ప్లేట్ పెట్టేసుకున్నా. అలా లో ఫ్లేమ్ మీద ఒక 15 మినిట్స్ వదిలేయమని చెప్పింది. ఒక 15 మినిట్స్ తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం ఫ్రెండ్స్. జున్ను పిల్లలైతే స్కూల్ నుంచి ఇంటికి వచ్చేసరికి జున్ను రెడీ చేసి ఫ్రిడ్జ్లో ఉంచుతాను ఫ్రెండ్స్. కూల్గా తింటారు కదా, ఇంకా మా వారికి కూడా ఇస్తాను. మా వారు చిన్నప్పటి నుంచి చాలాసార్లు తిన్నారంట. నేనైతే ఇప్పటిదాకా జున్ను పాలు అయితే తినింది లేదు.
మా పిల్లలు కూడా అసలు జున్ను అంటే ఏందో మా పిల్లలకు కూడా తెలియదు ఫ్రెండ్స్. ఇవాళ ఫస్ట్ టైం నేను చేయటం, బాగా కుదిరి బాగుండాలని కోరుకుంటున్నాను. పిల్లలకు కూడా ఆ టేస్ట్ అనేది చూపించాలి కదా, చాలా మంచిది అంట జున్ను పాలు. కానీ కొంతమందికి వాతము పడదు, మోషన్స్ అవ్వటం, కొంచెం నడుముల నొప్పులు రావటం అలాంటివి జరుగుతాయంట. తక్కువ అందరికని కాదు కానీ ఎవరికన్నా కొంతమందికి అలా అవుతుందంట. మా మమ్మీ చెప్పింది కొంచెం వాతం అమ్మ జున్ను పాలు కొంచెం కొంతమందికి పడవు అని అనని ఇంక మా పిల్లలకి టేస్ట్ చూపిద్దామని చెప్పేసి తీసుకున్నా. భయం అనిపించింది కానీ పెట్టచ్చో లేదో చిన్నపిల్లలు కదా అనిపించింది కానీ పెట్టాలని సర్దాన్ని టేస్ట్ చూపించాలి. జున్ను పాలు టేస్ట్ ఎలా ఉంటుంది, జున్ను టేస్ట్ ఎలా ఉంటుంది చూపించాలి. నేను కూడా ఎప్పుడు తినలేదు, మా వారిని అడిగితే బాగుంటుంది చెయ్యి తినచ్చు బాగుంటుంది అని అన్నాడని ఇంకా నేను పాలు తీసుకొని చేశాను. కొత్తగా ఎవరైనా మా వీడియోస్ చూస్తే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ వేయండి, వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. స్టవ్ మీద పెట్టిన జున్ను పాలు ఎంతవరకు ఎలా జున్ను అవుతుందో చూద్దాం పదండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన జున్ను ఎంతవరకు రెడీ అయిందో చూద్దాం ఫ్రెండ్స్. ఉడికిందో లేదో తెలియాలంటే ఇలా నైఫ్ తోటని చూడమంది. నైఫ్కి అయితే ఏం అతుక్కోవట్లేదు, మనం ఎలా గుచ్చితే అలాగే ఉంది చూడండి, క్లీన్గా ఏం అతుక్కోవడం లేదు. ఇంకా స్టవ్ ఆపేస్తాను. స్టవ్ ఆపేసి కొంచెం ఇదంతా వేడి చల్లారాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఒక 1 అవర్ అయినా, బాగా కూల్ అయిపోయాక అప్పుడు పీసెస్ కట్ చేసుకొని తిందాం. ఇలాగే వదిలేస్తాలేండి, ఇది కూల్ అయిపోతుంది. ఇప్పుడు అది తీయటం ఎలా, మంచిగా గట్టిగా గడ్డగట్టింది ఫ్రెండ్స్. చూడండి చూడండి ఎంత బాగుందో, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా గట్టి గడ్డగట్టిందో. మనం వేసాం కదా మిరియాలు, యాలకల పౌడర్, శొంఠి పౌడర్, చూడండి ఎంత బాగా పైన పేరుకుందో చూడండి. అసలు నైఫ్ కతుక్కోవట్లేదు. బాగుంది, అసలు నైఫ్కి అతుక్కోవట్లేదు, బాగా కుక్ అయిపోయింది. ఇది కొంచెం చల్లారాక ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఒక 1 అవర్, బాగా కూల్ అయిపోయాక పీసెస్ కట్ చేసుకుందాం. ఫస్ట్ టైం ఫ్రెండ్స్ జున్ను తయారు చేయడం, కానీ ఇంత బాగా వస్తుంది అని అనుకోలేదు, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇది కూల్ అయిపోయాక దీని పీసెస్ కట్ చేసుకొని టేస్ట్ చూసి ఎలా ఉందనేది అప్పుడు చెప్తాను. ఇప్పటిదాకా నేను ఎప్పుడూ తినలేదు ఫ్రెండ్స్, లైఫ్లో జున్ను టేస్టే చూడలేదు. ఇవాళ నా చేతితో నేను జున్ను చేసుకున్నగా ఫస్ట్ టైం ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అని అసలు ఊహించలేదు. భలే ఆనందంగా ఉంది ఫ్రెండ్స్, ఎంత బాగుందో అసలు. కమ్మని వాసన వస్తుంది, మనం మిరియాలు యాలకలు అన్నీ వేసాం కదా. ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను దీన్ని. ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఫ్రెండ్స్. ఒక 1 అవర్ తర్వాత పీసెస్ కట్ చేసుకొని దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. 1/2 అవర్ అవుతుంది ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో పెట్టి జున్నుని, ఇంకా తీసేసాను బయటకి. అసలు దాని టేస్ట్ ఎలా ఉందో తినాలని చెప్పేసి ఆత్రంతో తీసేసాను బయటకి. ఒక 1 అవర్ అని ఉంచుకుంటే బాగుండునేమో, నాకు ఆగట్లేదు దాని టేస్ట్ చూడాలని. భలే ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, బోర్లిద్దాం. ఇలాగే పడుతుందో మరి ఇరిగిపోతుందో అది తెలియట్లేదు నాకు.
ఇలాగైతేంది, బాగానే వచ్చింది. గట్టిగా గడ్డలాగా కట్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది, ఇలా వచ్చింది ఫ్రెండ్స్. జున్ను పర్ఫెక్ట్గా కుదిరింది. టేస్ట్ ఫస్ట్ టైం నేను చేయటం. టేస్ట్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చిన్న పీస్ అయితే వేసుకున్నాను జున్నుది. చాలా బాగుంది ఫ్రెండ్స్, గట్టిగా చూడండి ఎంత బాగా వచ్చిందో. బాగుంది ఫ్రెండ్స్, స్వీట్ కూడా నేను వేసిన బెల్లం షుగరు కరెక్ట్గా సరిపోయింది. మిరియాల పౌడరు, సొంటి పౌడర్, యాలకలు కూడా వేసాం కదా, అంత ఘాటుగా ఏమనిపించట్లేదు. ఆ స్వీట్కి ఈ మనం వేసిన మిరియాల పౌడర్కి సరిపోయింది. బాగుంది. మా పిల్లలకి మా వారికి కొంచెం పక్కకు ఉంచేసి మా ఫ్రెండ్స్కి ఇద్దరు అడిగారు ఫ్రెండ్స్. మా ఇంటి పక్కన ఉండే మా ఫ్రెండ్స్ ఇద్దరు అడిగారు, వాళ్ళకు కూడా చెరొక్క పీస్ వేసి ఇచ్చేయాలి ఇంక ఇందులో. బాగుంది జున్ను, టేస్ట్ మాత్రం బాగుంది, బాగా అనిపిస్తుంది. తింటుంటే మాత్రం నాకు చాలా నచ్చింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు ఒక లైక్ వేయండి, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.